చర్యలు చేపట్టాలి. ఇంకా మనకు శ్రీకాకుళం మొత్తం కూడా జగన్ గారు ప్రచారం ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల్ని కలవాల్సిన అవసరం ఉంది. ఇంకా ముఖ్యంగా తిత్లీ తుఫాను వల్ల ఎంతో మంది అన్యాయం అయిపోయారు. ఇప్పటికే జగన్ గారు కోటి రూపాయలు మరి ఎమ్మెల్యేలందరి తరఫున జగన్ గారి తరఫున అనౌన్స్ చేసి ఒక ట్రూప్ ని అక్కడికి పంపించడం జరిగింది. మన బొత్స గారు గాని, విజయసాయిరెడ్డి గారు గాని, ఉమారెడ్డి వెంకటేశ్వర్ గారు గాని, ధర్మాన గారి వీళ్ళందరితో అక్కడ ఉన్న వాళ్ళ అవసరాలు తీర్చడానికి డబ్బుతో అన్ని కావాల్సిన వస్తువులను ఇప్పటికే పంపిణీ చేస్తున్నారు. అండ్ జగన్ గారు కూడా వెళ్లి వాళ్ళని పరామర్శించాల్సిన అవసరం ఉంది. అలాంటి సమయంలో ఇలా జరగటం అనేది అందరికీ షాకింగ్ గా ఉంది అండ్ చాలా భయంగా కూడా ఉంది. వైఫల్యాన్ని ప్రభుత్వం తప్పు దాన్ని అడ్జస్ట్ చేసుకోలేకపోవడం, గతంలో ఎయిర్పోర్ట్లు అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఎయిర్పోర్ట్లోనే ఇలా జరిగింది జగన్. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పోలీసు వ్యవస్థని బౌన్సర్ల లాగా వాళ్ళ పార్టీ కార్యక్రమాలకి, వారి కార్యక్రమాలకి వాడుకుంటున్నారు తప్ప ఎక్కడ రక్షణ వ్యవస్థకి వాడుకోవటం లేదనేది మనం అనేక సందర్భాల్లో చూసాం. అలాగే నిఘా వ్యవస్థ, నాకు సిఐడి ఉంది అంటారు, ఆ నిఘా వ్యవస్థని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎలా కొనాలి, వాళ్ళ మీద ఏ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలి లేదా వాళ్ళ వాళ్ళని ఎలా బెదిరించాలి అనే దానికి ఉపయోగిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా నిఘా వ్యవస్థని కూడా ఈ రక్షణ కోసం, భద్రత కోసం ఉపయోగించడం లేదనేది కూడా అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. సో వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కళ్ళు తెరువు, ప్రజలకు రక్షణ కల్పించు, ప్రతిపక్ష పార్టీకి నాయకులకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజా నాయకుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉన్నా కూడా విస్మరించి రాజకీయ కక్ష సాధింపు చర్యగా ముందుకు వెళ్ళటం కరెక్ట్ కాదని కూడా చెప్తున్నాం. ఈ రోజు ప్రభుత్వ ఫెయిల్యూర్ అనే చెప్తాం. ఎందుకంటే ఎన్ని రకాల రేపులు, ఎన్ని రకాల మర్డర్లు, ఎన్ని రకాల అక్రమ రవాణా మహిళల్ని, ఎన్ని రకాల ఇష్యూస్ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందో మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు నా మీద ఎన్ని రకాల దాడులు చేశారో మీరు అందరూ కూడా చూశారు. కానీ నాకు ఇచ్చింది 1+1, ఒకరుంటే ఇంకొకరు ఉండరు. ఈరోజు మేము పబ్లిక్ మీటింగ్ వెళ్తే ఒక్క గన్మెన్ మాకు ఏం సహాయం చేయగలడు. సో ప్రతిపక్ష నాయకులకి గన్మెన్లు ఇవ్వరు, ఇవ్వకుండా వాళ్ళు ఆపదలో ఉండాలి, వాళ్ళ మీద ఏమైనా దాడులు జరగాలి అన్నట్టుగా చేస్తూ తెలుగుదేశం పార్టీలో మిగతా జిల్లాలు నాకు తెలీదు, అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూస్తే చాలు, నా జిల్లాలో రౌడీలకి, యదవలకి నలుగురు గన్మెన్లు ఇచ్చారు. పార్టీలో ఎటువంటి పదవి అంటే ప్రజాప్రతినిధులు కాదు, పార్టీలో నాయకులు వాళ్ళు, వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కాపాడుకుంటూ ఈరోజు మమ్మల్ని ఏ విధంగా బలి తీసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో కూడా మీరు కళ్ళారా చూస్తున్నారు. గతంలో కూడా నగిరి జాతరలో నా మీద ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేసి నా చెయ్యి తెగిపోయి బ్లీడింగ్ అయింది, ఆ తర్వాత అటెంప్టెడ్ మర్డర్ కేసు వాళ్ళ మీద పెట్టే వరకు మేము అక్కడే ధర్నా కూర్చున్నాం, అన్ని వీడియోలు ఉన్నాయి కాబట్టి, దాన్ని రెఫర్ చేసి ఆ కేసును కూడా క్లోజ్ చేసిన విధానం మీరు చూశారు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళ పార్టీలో ఆహ్వానిస్తారు, డబ్బులు ఇస్తారు, మంత్రి పదవులు ఇస్తారు, రాకపోతే తప్పుడు కేసులు పెట్టడం లేదా దాడులు చేయడం, దీన్ని బట్టి ఏమంటారు, ప్రభుత్వ ఫెయిల్యూర్ అని అంటారు. ఏదో ఒక మాట మనం చెప్పడం కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళగా, ఏ జరిగినా కూడా వైఎస్ఆర్ చేసేసింది అనేసి. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ కాబట్టి వారి ఫెయిల్యూర్ అని మేము చెప్తున్నాం. ఖచ్చితంగా దాని వెనక ఎవరు ఉన్నారు అనేది వాళ్ళు కనుక్కోవాలి, మేము కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా వాళ్ళని కాపాడాలన్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తే మాత్రం వదిలిపెట్టే పరిస్థితి లేదు. సార్ సంగతి మీకు అందరికీ తెలుసు కదా, పిడుగు నెత్తి మీద పడ్డా కూడా ఆయన భరించేంత ఓపిక ఉన్న మనిషి. ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ చిరునవ్వు చెరగనివ్వకుండా ప్రజల కష్టాలని దూరం చేయాలి అన్న ఆలోచనతో ఆయన ముందుకెళ్తాడు. ఈరోజు ఇంత పెద్ద దాడి జరిగి భుజం మొత్తం తెగి బ్లడ్ వస్తుంటే కూడా ఆయన ఏం పర్లేదు అని ఫ్లైట్ ఎక్కేశారు. సో మాకందరికీ చాలా టెన్షన్గా ఉంది, ఎందుకంటే అది పందెం కోళ్ళ కత్తి కాబట్టి ఆ కత్తికి ఎలా విషం పూసి పందెం కోళ్ళు అవి జరుపుతారో మనం చూసాం. సో ఆయన ఎప్పుడు దిగుతాడా, డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లాలని అందరూ కూడా ఎయిర్పోర్ట్కి బయలుదేరేశారు. ఇక నేను కూడా ఇప్పుడు బయలుదేరాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా భగవంతుడు జగన్ గారిని ఆశీర్వదిస్తారు. జగన్ గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతో చేయాల్సి ఉంది కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళకి భగవంతుడు కూడా బుద్ధి చెప్తాడు.